జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారా లేదంటే యూటర్న్ తీసుకున్నట్టు కొంతమంది రాజకీయ విశ్లేషకులకు అనిపిస్తుందా? వాస్తవానికి ఆయన మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నారా? రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ముందుగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో రాజధాని అమరావతికి సంబంధించి మొదటి నుంచి అమరావతి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు, అలాగే కర్నూలు న్యాయ రాజధానిగా కొనసాగాలి అని కోరుతున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా అదే స్టాండ్తో ఉంది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే స్టాండ్తో ఉన్నారు. అయితే తాజాగా ఇప్పుడు మొన్నటి వరకు అమరావతి రాజధాని వ్యవహారానికి సంబంధించి తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట కూడా అనని పవన్ కళ్యాణ్, ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ నుంచి నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే ఓకే, రైతులకు జరుగుతున్న అన్యాయం విషయంలో వాళ్ళ వరకు అనుకుంటున్న విషయంలో ఖచ్చితంగా న్యాయపరమైన సలహాలు ఇస్తాం, న్యాయపరంగా అండగా నిలబడతామని చెప్పి వాళ్ళకి ఒక హామీ ఇవ్వడం, ఒక భరోసా కల్పించడం, అదే టైంలో గత 5 ఏళ్లలో అమరావతి రాజధానికి సంబంధించి, రాజధాని ఏర్పాటుకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయాలు తీసుకుని ఉండుంటే గనక పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. అలా చెయ్యకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించింది. ఇదంతా తప్పంతా ఖచ్చితంగా చంద్రబాబు గారిదే అంటూ వ్యాఖ్యలు చేయడం, అంటే ఇక్కడ గిల్లికజ్జాలు పెడుతున్నారా లేదంటే ఇంకా ఆయన్ని వెనక నుంచి, అంటే దాన్ని ఎలా అంటారంటే కెలుకుతున్నారా, ఇంకా ఆయన ఇంకా పుండు మీద కారం జల్లినట్టు రెచ్చగొడుతున్నారనుకోవాలి. అంటే ఇది ఎటువంటి రాజకీయ ధోరణిలో ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఇప్పుడు ఒక క్లారిటీ రావాల్సిన అంశం. ఓకే, ఇప్పుడు అంటే ఇంతకుముందు 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానికి సంబంధించి గట్టిగా టీడీపీని నిలదీయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు వైసీపీ మీద పోరాటాలు దిగుతున్నారు, అదే టైంలో ఇప్పుడు ఎందుకు చంద్రబాబు గారి నిర్ణయాలను తప్పుబడుతున్నారు అనేది ఒక క్లారిటీ రావాలి అనేది అయితే మాత్రం రాజకీయ విశ్లేషకులు బలంగా చెప్తున్నమాట. ఎందుకంటే స్టాండ్ అనేది ఒకే దాని మీద ఉన్నా, జనసేన స్టాండ్ మొదటి నుంచి ఒకటే దాని మీద ఉన్నా, రాజధాని విషయంలో అమరావతి విషయంలో ఇక్కడ రెండు అంశాల మీద సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. విశాఖపట్నం గురించి సైలెంట్గా ఉన్నా, మాట్లాడకపోయినా, విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఉండాలా వద్దా అనేది డైరెక్ట్గా నేరుగా చెప్పకపోయినా, అమరావతి నుంచి తరలించొద్దు ఇక్కడే కంటిన్యూ అవ్వాలి అంటే ఖచ్చితంగా విశాఖలో వద్దు అనేదే ఖచ్చితంగా దాని అర్థం. సో అటువంటప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి, ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు, అసలు ఉత్తరాంధ్ర రాజధానిలో రాజధాని ఏర్పాటు పూర్తిగా విశాఖలో జరుగుతుంది పరిపాలన రాజధాని అన్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా జనసేన నిర్ణయాలు ఉంటే రేపొద్దున అక్కడ ప్రజలకు, అక్కడ జనసేన నాయకులు ఏం సమాధానం చెబుతారు అనే దాని మీద ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. స్టాండ్ కరెక్ట్గానే ఉన్నా ఇప్పుడు గవర్నర్ గారు ఆమోదం పొందిన తర్వాత దాన్ని వ్యతిరేకించడం అంటే ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టు కాదా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. మరి దీనికి జనసేన నుంచి, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏమైనా సమాధానం వస్తుందా ఈ విమర్శలకు, ఈ ఆరోపణలకు? ఇప్పుడు అనుకోకుండా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారనుకోవాలా లేదంటే కొత్త రాజకీయం స్టార్ట్ చేసింది జనసేన అనుకోవాలా? అసలు ఏం జరుగుతుంది ఈ అమరావతి రాజధాని విషయంలో, 3 రాజధానుల ఏర్పాటు విషయంలో జనసేన పార్టీ ఎటువంటి డెసిషన్ తన పార్టీ తరఫున చెప్పే అవకాశం ఉంది, లేదంటే ఇది ఏమన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మరొక తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది? అసలు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.